కర్త కర్మ క్రియ అనే చిత్రాన్ని మనకు అందించిన డైరెక్టర్ నాగు గౌర గారు, ప్లీజ్ మీ విషెస్ కూడా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్, ఇది నాట్ ఓన్లీ ఏ బ్యానర్, ఇట్స్ అ బ్రాండ్. ఆల్మోస్ట్ 4 దశాబ్దాలుగా ఎన్నో భారీ చిత్రాల నుంచి ఎంతోమంది సీనియర్ డైరెక్టర్స్తో పాటు నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్తో కూడా ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ ఎంతోమందికి తద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి సహాయం చేస్తున్న ఒక బ్రాండ్ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్. ఈ బ్యానర్ నుంచి వస్తున్న మరో మూవీ ధీరా. నాకు లక్ష్య గారు నా సినిమా కర్త కర్మ క్రియ చేసేటప్పుడు ఆయన కలవడం జరిగింది. అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ ఉంది నాకు. ఆయన యాక్టర్గా ఫస్ట్ అంటే చేయాలనుకుంటే ఎంత పెద్ద సినిమా అయినా చేయొచ్చు, ఎన్ని కోట్లు పెట్టినా సరే ఒక గ్రాండ్ ఫిల్మ్ ఫస్ట్ చేసేయచ్చు. అలా కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో ఫస్ట్ కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ తనని తాను ప్రజెంట్ చేసుకుంటున్న సినిమాతోటి వలయమైన సినిమాతోటి వచ్చారు. ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ తోటి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత గ్యాంగ్స్టర్ గంగరాజ్ అనే ఫిల్మ్, ఇటు తెలుగులోనూ అటు తమిళ్లోనూ మాస్ హీరోగా ఎలివేట్ చేసుకున్నారు. బేసిక్గా యాక్టర్గా ప్రూవ్డు, మాస్ హీరోగా ప్రూవ్డు, ఒక స్టార్గా నిలబడాలి. దానికి ఈ ధీరా అనే సినిమా ఒక, ఈ సినిమా ఆయన స్టార్ని చేస్తుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ట్రైలర్ చూసిన వెంటనే ఆయనకి మెసేజ్ చేశాను, ఇది పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవుతుంది సార్, మీకు మిమ్మల్ని స్టార్గా నిలబెట్టే సినిమా అవుతుంది, ఇక మీద మరిన్ని కమర్షియల్ సినిమాలు చేసే స్థాయిలో ఈ బ్యానర్ వాల్యూని మరింత పెంచే స్థాయిలో ఈ ధీరా సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సినిమా ద్వారా పరిచయం అవుతున్న టీమ్కి, డైరెక్టర్ గారికి అందరికీ మై బెస్ట్ విషెస్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగు గారు. అండ్ ఎస్, ఇప్పుడు ద మ్యాన్ విత్ అ ఇన్స్పిరేషనల్ జర్నీ అండ్ ద మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్, చెదలవాడ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సార్. ఓకే.